మానందులు దోల్తంటే మానందులు శ్రీరామ్ ఎదురు వచ్చినాయి. అవి ఫస్ట్ సెకండ్ రాజా, థర్డు ఏనియే, నాలుగు సాయిబి, మాది ఐదులో అండి. అది దాదాపు పొత్తు కట్టిను. వీళ్ళు బ్యాట్ వచ్చినప్పుడు ఏం చేసిండ్రు, మీ ఎద్దెత్తి మాది ఫస్ట్, మీ ఎద్దెత్తి నాది ఫస్ట్ అని చెబుతుండే అక్కడ. ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు దోలుకుంటున్న ఒకనే దోలిన ఇద్దరు మానందులు. తర్వాత రాలా, ఆ పోగేసి పట్టుకు పక్కన పట్టుకున్న బొడ్డ అతను మస్తాన్ రావని ఈసా సర్టుకుడు మూడు మాటలు కింద పడ్డ తగిలితుంటే పట్టుకోలేక పక్కం కాదన ఏంది మసా రానా మీ ఎద్దొత్తి పొద్దుకోవాలి పోతుంది ఇడితే ఏముంది అసలు దాని దెబ్బకి అదిరిపోయింది అనమాట. ఎద్దు దెబ్బకి అట్ట తోలుతాను అన్నమాట. ఎద్దులు ఒక ఎద్దు ఒక మనిషిని బట్టి తోలుతున్నది. ఎద్దు నచ్చిన దెబ్బ అంటే బొట్ట సైజుల్లో ఏమన్నా కోసరావు ఎద్దులు కడిగి పని. నేను సందా డబ్బుల కోసం పోయినా, గుడి కట్టితే సందా కోసం పోయినా. అక్కడ మాది కొత్తపల్ల సుబ్బయ్య అని ఆయన బాగా పరిచయం కమ్మలు అతను. అరే నీకు బాబాయ్ మా గుడికి కూడా ఎనభై వెళ్ళిచ్చినరా, ఎనభై కింటాలు బీవించినాడు, మీ గుడి గుడికి రారా పంపే రారా అన్నాడు. అడిగి పోయినా ఆడి కుక్కనాశ రకాన్ని మానుకొని అడిగి పోయినా. అడిగి పోవాలని ఈడేం చేసిండు, గుడి పది రోజులు పన్నెండు రోజులు ఉంది పెస్ట. ఆయన ఎనభై కింటాలు బియ్యం ఎత్తుండు, ఎనభై కానీ వంద కింటాలు కానీ పెడతా ఆయన ఎత్తున్నాడు మాట దానానికి డబ్బులుగా సందాయుడు. నీ గుడికి కూడా తిరగతి గుడి కట్టించిన గారు, నువ్వు కూడా నువ్వు రేడకరా నీకు కూడా సందా బియ్యం ఇప్పుతాను అది చెప్పిండు. నేను అడిగిపోయినా, అడిగిపోయాక సొట్ట తిరగైతే సొట్టాలు మాకు దగ్గరోడు. అతను అడుండి ఈ జనమంతా వచ్చి ఎరాపై పోయినాడు, సొలసనాశరాపోయినాడు, మరి ఏనెవరో సబ్బయ్య పోయినాడు, మళ్ళీ ఏనెవరు వచ్చింది అని ఆడ ఆ జీతకాన్ని అడుగుతుండ ఆ ఊరు అబ్బాయి ఆ ఊరు వాడే జీతకాడు యాదవల అబ్బాయి అడుగుతుంటే ఏందిరా అన్న, ఏందిరా అంటే సంగతి ఏరాపై వచ్చేది అందరూ వచ్చినారు, ఎవరికి బాగాలేదు పంది ఆడగొట్టలేదు, మీ యమనూరు మీ బాబాయ్ యమనూరు స్టౌన్లో మా బాబాయ్ పందెం ఆడతాడు పెడితే అసలు ఎక్కడ ప్రైజ్ లేవు కట్టేది ఎనిమిది జతలు తొమ్మిది జతలు కట్టారు, ఒక బదారు బదాలు కట్టేతలు రావడం చూడటం పాడటం పందెం లేదు. అతను పోయిన పోయి చూసిన మా బాబాయ్ బద్దెన్ని బండి వేసుకుని పోతాడు. బాబాయ్ అట్ట కాదు బాబాయ్, నాకు నాలుగు ఎకరాలు చేను ఉంటావు చూపి చూపిస్తే నేను చూసుకుంటాను వాటి వ్యాపారం ఏందో అని అన్న. దొన చేను వేసింది మన దగ్గర కౌలికి ఇచ్చి తీసుకున్నాను అంటే టాటర్ పిలుచుకు టాటర్ బేడ్ వేయమన్న. ఆ దుంపలని లేపినారు వేసి ఇంకా తీసుకున్నాక తీసుకొని నాలుగు జతలు వెనకొల సెంటర్ పంపం అనమాట. మా బాబాయ్ది కూడా వెనకొల పంపంటే వాదిపూడి స్వగ్రామ ఊరు అంటే ఆడ ఊరు బెగాం జిల్లా ఆ ఊరు స్వగ్రామం ఈ ఊరు ఆడ పొలాలు అక్కడ నిలవైపోయింది అనమాట ముగ్ధిలో. ఆంధ్ర పోయినాక వచ్చిండు, వచ్చే డ్రైవర్లు ఎవరు లేరు నాకు, ఆడు ఒక్కడే తోలుకునేది డ్రైవర్లకి ఎవరు రావడం అసలు ఆ ఏది పెట్టడం మేము అక్కడ మా బాబా ఎదురు కాడమంటే నేను తోలుకోవడం తర్వాత డ్రైవర్లు పిలుచుకోవటం పని కాడ. ఆ నేరాపై కాడికి పోయి పది వందలు ఎత్తానన్న, సొలసనాశాడికి పోయి పది వందలు ఎత్తానన్న. ఆంధ్ర సుబ్బయ్య వచ్చిండు ఈ ముసలోడు నన్ను పెట్టిన ముసలోడు. ఆంధ్ర ఈ కాసాఫ్ సీన్ అని వాడు ఫస్ట్ పగలే తొత్తా లేదు నేను రానండు, పగలను ఏముంది కానీ రా అన్న. మెయిన్ డ్రైవర్ అనమాట వాళ్ళంతా సీనియర్ డ్రైవర్ నాకంటే సీనియర్ డ్రైవర్ వాళ్ళు. ఆమెను పెట్టి నేను గోలు చేసిన, గోలు చేసి ఎద్దులు కట్ట దోటం క్యాకేట్ వెనక్కి పోయి వాళ్ళు ఏం లేదు వాళ్ళు ఊకే నామర్ది ఏంటి ఈ మనుషులు ఉంటారంటే నలుగురిని పెట్టుకో టీం కోసం పెట్టిన డబ్బులు ఏ రూపాయలు ఎత్తారని. ఆ వెనకొల కొట్టి అప్పుడు దామోదర ఎద్దులు వెనకెళ్ళదాను ముఖమల్ నారాయణది డెబ్బై పందాలు కొట్టినాయి. ఆ దామరెడ్డి మైకులు పగిలిపోతాయి వెనకొల్లో ఫస్ట్ పందెం కొడతా డెబ్బై పందాలు కొట్టినాయి వెనకెళ్ళదాను ముఖమల్లది అది అన్నాడు. మా బాబాయ్ అక్కడ పెట్టిన స్నానం చేసి డ్రా కడిగిపోతే ఫస్ట్ పూజ చేయటమే అది అట్ట ఎలవేలు పోలమాట మాకు. ఆయన తలకపోసి నీళ్లు పోసి ఎదురు కాడ డ్రా చేయకపోతే ఫస్ట్ కాడి మనం పూజ చేసుకోవటమే. ఇది మా బాబాయ్ చేత కాడు కానీ నాన్న పూజ చేయాలని నీళ్ళు పోసుకుపోయినా అన్నాడు. ఏందిరా అన్న మీ బాబాయ్ పోతున్నాడు నేను ఫస్ట్ కాడే అన్నాడు. అవి ఫస్టే వచ్చింది, వచ్చాకల్లా మూడు వేల ఏడు వందల చిల్లర తొలి రెండు ఎంత బొడ్డై సైజు తక్కువ అంటే యాభై ఏడు ఉండిలేవిడే అంటే మూడింటి ఎక్కడ మూడింటిలో ఐదు చూసి ఒక దాన్ని ఆపి రెండింటిని గెట్టాటిని వేసిన వేసుకొడితే దామరెడ్డిని ఓడిపోయాడు వాడగొట్టిన ఎన్నికొళ్ళు ఎన్నికొళ్ళు నాది అయ్యే ఎద్దులు మళ్ళీ రెండో సైజు నయనాపులు పెట్టినాం ఆడగొట్టిన మళ్ళీ ఆ జాతలే మళ్ళీ రెండో సైజుకి వచ్చినాయి. రెండోది కూడా నయనాపులు పెట్టినాం శానమా కార్తీక మాసంలో నయనా పెడితే అవి రెండో సైజు వచ్చినాయి మా అవి రెండో సైజుకి పోయినాయి. ఫస్ట్ కాడ ఆడాటే పడ్డి మూడు వేల ఐదు వందలు కొలత రాకుండా పెట్టిన ఎద్దులు. అప్పుడు శ్వాసనాశ్రం వచ్చిండు పక్కకు రమ్మట్టు వచ్చిండు, నీకు ఐదు వేలు ఎత్తా తోలిపో పని కడిగిరా ఛార్జీకి డబ్బులు ఎత్తాను అన్న. నాన్న వచ్చి ఛార్జీకి డబ్బులు ఇచ్చి ఐదు వేలు ఇచ్చిన ఆ పై ఒక సైడ్ నిలబడ్డాడు ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆడ ఫస్టే కొట్టినాయి దామరెడ్డి ఓడిపోయినాయి అక్కడ. ఇంకా అతను ఏంద్రీ అమ్మ ఈ బొడ్డాటినట్టు కొడత నీళ్ళు అని మళ్ళీ ఇంటికాడ డ్రైవర్గా ఊళ్ళాడు. నేను ఒక్కడే తోలుకున్నా టైర్ కట్టుకున్నా బ్యాగ్ పలక కట్టుకున్నా నేను ఒక్కడే తోలుకోవటమే. ఆ పిల్లగాళ్ళ మడుగు వచ్చి బొక్కి నీళ్ళు పెడతారు అక్కడ ఒక బొడ్డోడు ఉంటాడు నీళ్ళు కొట్టడానికి వరుసలు మూడు జాతలు వేస్తా ఉంటా
వేసి ఆటోమేటిక్ బాగా చేసి చివరికి అన్నిటికీ కొద్దిగా గ్యాస్ వచ్చింది. గ్యాస్ రాను మొత్తం యాలగడ్డ వెంకటరావు 3, కర్నూలు జిల్లా కడప జిల్లా వాళ్ళకి 2 మొత్తం మీద మంచి రేటు మీద మీ నిధులు కూడా అమ్మటం. ఒకదానే 6 లక్షలు అప్పుడు, ఒకటే 4, ఒకటే 1.5, ఒకటే జాత కలిసి 4,000 చిల్లర పోయింది. 4 లక్షల చిల్లర ఇంకా మొత్తం చేసి ఇంటికి వచ్చిన ఖాళీ చేసి దొడ్డి ఖాళీ చేసి ఇంటికి వచ్చిన మళ్ళీ ఆ సంత ఉంది అక్కడ ఏమన్నోళ్ళు దగ్గర ఆ సంతల బాధలో ఏమన్నోళ్ళు కొడుచురా ఇదో 3 ముందు ఉంది 6 జాన్లు ఉన్నాయి చెబుతుడు ఎవడో సార్ అది 60,000 50,000 అంటే లక్ష పెట్టి ఎప్పుడు కొనండి ఆయన 25,000 30,000 అటు పెట్టి కొనకొచ్చాడు కడతా కట్టి అతడు తోలితే తోలితే బతకే ఏసం జాతీయ అంటాడు అట్ట పెంచుతున్నాను వాటి ఎదుల్ని పెంచు ఎప్పుడు కూడా 7 జాతలు మేము అవుతుడు చచ్చిపోయాడు మొన్న లాక్డౌన్లో ఇప్పుడు కొనుక్కున్నాడు ఏం ఉపయోగం లేదు ఒక చదవాడు లేదు ఇంటి పొంగులు ఎదులు అది కొనుక్కోవడం అంటే మన మంచిగా కొనుక్కుంటాం కొనుక్కున్నప్పుడు ఏం చేద్దాం అంటే మన అది తోలటం కూడా మా ఎద్దుని బట్టి తోలాలి ఎదుని ఇప్పుడు అది ఉంది అది దెబ్బ కూడా ఒప్పుకోదు కళ నీళ్ళు పటపట కారుతుంది ఇప్పుడు అది ఉంది 4 మనుషులు కొట్టిన ఓర్చుకుంటుంది అప్పుడు ఆ ఎద్దుని బట్టి మన డ్రైవర్గా ఎద్దుని బట్టి చూసుకోవాలన్నమాట దీన్ని కొడితే పోద్దా కొట్టపోతే పోద్దా అని చూసుకోకపోతే ఎట్టబడ కొట్టిన అనుకో కింద పడిపోద్ది అది అట్ట ఎద్దులు కూడా దానికి ఒక నిఘా ఉండాలన్నమాట నిఘా ఉండకుండా ఇప్పుడు నీ వచ్చిన ఓ పక్క వచ్చిన నేను ఓ పక్క తోలుతున్నా నీకు ఏదైనా పలకలేదనుకో బయట వీటి సర్దుకోవాలి ఇటు వస్తానంటే అప్పుడు ఈ మనిషికి పలికింది అనుకో ఆ మనిషి తోలాలి ఐదుని రెండో ఒకటి రాకూడదు ఐదు రెండో వచ్చి తోలుతుంది ఇంకా అట్ట ఏదైనా ఒక మనిషిని బట్టి ఒక నమ్మకం ఉండదు ఎద్దును కూడా ఊకి కొట్టకుండా తట్టాల్సి చెయ్యేసి ఇట్ట తోలుతుంటే ఎద్దు తోలుతా ఉంటుంది కొట్టాలి అన్నట్టుగా ఏం పోదు అది అది డ్రైవర్లు ఇవ్వాలా 10 ఒక్కళ్ళు పిల్లగాడు డ్రైవర్లు అయ్యండి ఇప్పుడు అప్పుడేమో అనుభవం మేము చేసేవాళ్ళు ఇప్పుడేమో వాళ్ళు ఇష్టం ఇంకా ఏదైనా అంటేనే మేము రాము నచ్చిన డ్రైవర్ అంటే కర్నూలు జిల్లాలోనే పిల్లిగారు చేసిరెడ్డి అంటే ఉండు ఆయన ఫేమస్ ఆయనకైనా చాలా వెళ్ళిన ఇంకా తర్వాత మా ఏరియాకి వచ్చినాక కాసరపు సీను కళ్యాణకొట్టలు మటుకు బాగుపడతాడు ఇంకా సారథ్యం వచ్చేలా ఈశేషరావు ఊరు పొంది ఈశేషరావు అక్కడ పిల్లగాళ్ళు ఒక మాట అండు వాడు కోతోడు కాసరపు సీను ఏది పడుతుంది అంటాడు పిల్లగాళ్ళని తారు తీసేవాడు సైడ్ వాడు ఏదో ఒకటి అంటాడు ఈశేషరావు ఓర్పు పొంది ఓర్పుతోటి చెప్పుకుంటాడు చెప్పుకుంటే ఆ పిల్లగాళ్ళు ఆ పక్కన ఆయన అమ్మడి చానాలు అక్కడ వాళ్ళు చానాలు చేశారు ఊరు పొంది మరిచి తొందరపడ్డు గబికిన మాట అండు మా దగ్గర అంటే ముగ్గులను తీసుకున్నారు పిల్లగాళ్ళు ముగ్గులు మొన్న ఉత్తనూరు వచ్చిండ్రు నాకైనా మెదిగిన పిల్లగాళ్ళు వచ్చిన వెళ్తే 4 బాలలు కట్టిండ్రు ప్రైజు 3వది 4వది వచ్చింది వాళ్ళు వాళ్ళ తీసుకుపోయి పలాబాల ఇప్పించి అన్న పెట్టిన ఇద్దాను అది అని చెప్పిండ్రు ఉత్తనూరులో అట్ట అంటే మన ఇక్కడ ఎవరు లేరు ఈ ఏరియాలో ఎవరు లేరు కర్నూలు అంటే ఆ ఛానల్ ఉండవు కాబట్టి అక్కడ ఇద్దరు 3 తయారయ్యారు అనమాట పిల్లగా తయారు చేసిన అక్కడ మన గుంటూరు జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ ఎవరు లేరు మంచి 5 సంవత్సరాలు మానందులు 5 సంవత్సరాలు గురిజాల 5 సంవత్సరాలు ఏడైపోయి తోలిను ఆడిపోయినాక మా బాబాయ్ కూడా ఛానల్ తోలిను అక్కడ ఎదురు కూడా మళ్ళీ సాంబశ్రా అక్కడికి వచ్చినాక 10 మంది పసుపు కొట్టిను ఈ మానంది పసుపు కొట్టిను సబ్ జూనియర్లో చాలా మంది సాంబశ్రా అక్కడ కూడా చాలా కొట్టిను అంటే నేను కంపెనీలు మారుకుంటూ వచ్చిన అనమాట ఆడ 4 ఏళ్ళు అంటే 4 ఏళ్ళు పైన కానీ 4 ఏళ్ళు లోన్ ఎప్పుడు రాలేదు ఏ డ్రైవర్ ఎక్కడ చేసినా కానీ ఎద్దు తోలటానికి పన్నెం అంటే ఈ ఇక్కడ నేను ఉన్న కంపెనీలో ఎవరికి అంత బాధ అనిపించలే నేను ఉన్న కంపెనీలో తొనే నెలలో కూడా తొలి తొనే నెలలో కూడా బాధ అనిపించలే ఏది ఫస్టో సెకండో థర్డో 4వది వచ్చింది కానీ రాకుండా ఎప్పుడు బాధపడి ఇంటికి రాలేదులు ఇప్పుడు గోసరా బాబాయ్ కానీ తొనే నెలలో కానీ గాడి వచ్చి సామసరావు గారు కానీ నవ్వుకుండా రావడం కానీ ఏడ్చుకుంటే ఎప్పుడు రాలే 12 నుంచి వేటికి ఏదో ఒకటి 4వదో 5వదో ఫస్టో సెకండో ఏదో 12 తీసుకుని బయటకు వచ్చింది కానీ ఎద్దులు అసలు బోర్డులో లేకుండా రాలా అంటే నచ్చిన కోర్టు అంటే ఇటు వచ్చేలకల్లా మనమంచిపాడు లైట్ కోర్టు అటుపోయాక అటు కర్నూలు జిల్లా పోతే నాయనలపల్ లైట్ కోర్టు అట్ట ఒక చాట లైట్ కోర్టులు ఉంటాయండి కృష్ణా జిల్లాలో అంటే ఇంకా మన ఈ కోర్టే ఇది గుంటూరు జిల్లాలో శ్రీరాను కోర్టు బాగుంటుంది ఆడ మన కానూరులో పెడితే అది అసలు ఎద్దులు మొత్తం పడుకొని అన్ని ఎర్రగడ్డ వెంకటరావు పెడితే అట్ట కోర్టు పెట్టినప్పుడు ఎద్దులు దెబ్బతింటాయి 2 పదానికి ఇది అయిపోతారన్నమాట ఎద్దులు అది కోర్టు అంటే మన ఎద్దుల కోసం చూసుకోకూడదు 10 మంది ఎద్దులు నోరు లేని వాటికి 10 మంది న్యాయం చేయాలి కానీ మన ఒక్కళ్ళకే మన లోడు గుంజితే మన కోర్టు చేస్తే మనకి వెళ్తే అని ఆలేసి అసలు ఉండకూడదు ఎప్పుడు కోర్టులో 10 ఒక్కడికి నోరు లేని కోర్టు 10 ఒక్కడు తోలుకునే అవుతాడు అందరూ ఒక న్యాయం ఉండాలి కానీ మనకొక్కడికే మన కోర్టు పెట్టి ఈ లోడు కోడి పెడితే ఎవడికి గుంజలే మనకి గుంజితే అని ఆలోచన ఆడబెట్టి వెంకటరావు వాళ్ళు పెడితే అయ్యే ఓడిపోయినాయి అట్టుండదు అన్నమాట.